ఎరా రమేష్కా, ఫైల్ ఇచ్చావా? రే, పని చేయాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడ పోతాయంట్రా. రే, సాయంత్రంలోగా పార్టీ వాళ్ళకి ఫైల్ వెళ్ళాలి. నా చెక్ నా చేతిలో ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా. రే, హలో, చెత్తన కొడుకు కాల్ కట్ చేశాడు. ఏ సరే, ఇటు జీతం కట్ చేస్తాను, ఇటు బుద్ధి రాదు. హలో కార్తిక్. ఎవరు మీరు? ఏంటిదంతా? మీరేంటి నాలా ఉన్నారు? లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కార్తిక్. ఓకే, ఒక్కొక్కటిగా ఆన్సర్ చేస్తా. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో నీకేమైనా గుర్తుందా? ఏది గుర్తు రావట్లేదు కదా కార్తిక్. ఓకే, కానీ నీ గురించి మాకు అంతా తెలుసు కార్తిక్. ముంబైలో స్టాక్ బ్రోకర్గా పనిచేసావు, లేటెస్ట్గా హైదరాబాద్లో కన్సల్టెన్సీ పెట్టావు. గుడ్ ఇంప్రూవ్మెంట్. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇదొక ఇంటర్వ్యూ కార్తిక్. ఇంటర్వ్యూ? మాదో పెద్ద ఆర్గనైజేషన్ కార్తిక్, మేము నీకు జాబ్ ఆఫర్ చేస్తున్నాం. నాకు ఇంకా అర్థం కావట్లేదు, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో చెప్పండి. నాలా మీరెందుకున్నారు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్తా. నీ నెక్స్ట్ క్వశ్చన్, నీలా నేనెందుకున్నాను? కాన్ఫిడెన్షియాలిటీ కార్తిక్, మేము వేసుకునే ముసుగులే మమ్మల్ని మా కంపెనీ సీక్రెట్స్ని కాపాడతాయి. ఇంటర్వ్యూకి ఎంత సెటప్ అవసరమా? నీకే అర్థం అవుద్ది. ఇప్పుడు నీ జాబ్ గురించి డిస్కస్ చేద్దామా? నాకేం ఉద్యోగం అవసరంలే. సరే, అదేంటో చెప్పండి. మీ సాటిస్ఫాక్షన్ కోసం వెంట డీటెయిల్స్ పైపైన చెప్తా. రోజుకి 10 గంటలు పనిచేయాలి. చాలా వర్క్ లోడ్ ఉంటుంది, చాలా బాధ్యతలు ఉంటాయి. ఫైనల్లీ 6 మంత్స్ వరకు నో శాలరీ. అప్పుడు కూడా నీ వర్క్ నచ్చితే ఆలోచిస్తారు. ఇంకా డీటెయిల్గా వెళ్తే ఆగాగు, ఇంకా డీటెయిల్గా వెళ్తే తోలు తీరిపోయేటట్టు ఉంది. మళ్ళీ 6 నెలల వరకు శాలరీ ఇవ్వా, దానితో బంపర్ ఆఫర్గా బాధ్యతలు బొక్క. నాకు నా కన్సల్టెన్సీ చాలు బాబు, నీ జాబ్కి ఒక దన్నం. ఇంకా అవ్వలేదు కార్తిక్. ఇంకేంటి? ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చు, లేదా కీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తున్నారు? ఈ కీ తీసుకోవాలంటే మిస్టర్ కార్తిక్, నువ్వు నన్ను చంపేయాలి. హా, కరెక్ట్గానే విన్నావు కార్తిక్. నువ్వు నన్ను చంపేయాలి, లేదా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. చంపడం ఏంటి, ఏమైనా పిచ్చా? కంగారు పడకు కార్తిక్. నన్ను చంపిన తర్వాత నిన్ను ఎవరేమనరు. యూ విల్ బి ఫ్రీ టు గో. కానీ రెండిట్లో ఏం చేయకపోయినా మా వాళ్ళు నేను చంపేస్తారు. ఏంటి, జోక్ చేస్తున్నారా? నాకు మీకు ఈ జాబ్ 2 అవసరం లేదు. పారిపోయే ప్రయోజనం లేదు కార్తిక్, నీకు ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది, డిసైడ్ చేసుకో. ఏంటిది, అపాయింట్మెంట్ తీసుకోకపోతే చంపేస్తారా? ఇక్కడ రూల్స్ ఇంతే కార్తిక్, చంపాలి లేదా చావాలి, చాయిస్ ఈజ్ యువర్స్. అయినా 6 నెలల శాలరీ లేకపోతే నాకు ఎంత లాసో మీకు తెలుసా? అయినా మిమ్మల్ని చంపితే మీ వాళ్ళని చంపేస్తారుగా. లేదు కార్తిక్, మేము మా రూల్స్ చాలా క్లియర్గా ఉంటాం. అపాయింట్మెంట్ సైన్ చేసి 6 నెలలు పనిచేయి, లేదా ఓ ఇంకా 1 మినిటే ఉంది. Thank you.
Your time is running out, Karthik. Come on. 10 seconds more, Karthik. 6, 5, 4, 3, 2, 1. Wrong decision, Karthik. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఇది ఇంటర్వ్యూ రూమ్ కాదు కార్తిక్. నువ్వు చావడానికి బతకడానికి మధ్యలో నువ్వు ఇటు వెళ్ళాలో ఇక్కడ నిర్ణయిస్తా. నీకు చాయిస్ ఇచ్చాను కార్తిక్, బాధ్యతలు తీసుకుని బతకమని లేదా ప్రాణాలు తీసి పారిపోమని. పక్క వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించే నీలాంటి వాళ్ళ అవసరం లేదు కార్తిక్. నేను అందులో బుల్లెట్ ఉండదు అనుకుని కాల్చాను. ఒకవేళ అందులో బుల్లెట్ ఉంటే అది గుడ్ బై కార్తిక్. ప్లీజ్ ఆగండి. హలో గౌతమ్.